ఈరోజు తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో డిఎంకే కూటమి అభ్యర్థి విజయం కోసం హోసూరులో ప్రత్యేక పూజలు. కోటమారెమ్మకు విశేష పూజలు నిర్వహించిన డిఎంకే పార్టీ కార్పొరేటర్ మంచమ్మ, 3000 మందికి విందు భోజనం ఏర్పాటు. కృష్ణగిరి జిల్లా హోసూరు మున్సిపల్ కార్పొరేషన్ 24వ వార్డు రామ్నగర్ ఏరియాలోని డిఎంకే పార్టీకి చెందిన కార్పొరేటర్ శ్రీమతి మంచమ్మ ఈరోజు తూర్పు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో డిఎంకే కూటమి అభ్యర్థి ఈవీకేఎస్ ఎలంగోవన్ అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ఆశిస్తూ ప్రసిద్ధి చెందిన హోసూరు శ్రీకోట మారియమ్మ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి విందు భోజనం ఏర్పాటు చేశారు. నెల రోజుల క్రితం ఈ రోడ్డు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే తిరుమగన్ గుండెపోటుతో మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈరోడ్డు తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నికను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 27న తిరుమరుగన్ తండ్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ను డిఎంకే పార్టీ కూటమి అభ్యర్థిగా బరిలోకి దించనున్నారు. ఈరోజు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానం డిఎంకే పార్టీని ఎగ్గాలని హోసూరు కార్పొరేటర్ మంచమ్మ కోటమారెమ్మకు విశేష పూజలు నిర్వహించారు. తర్వాత 3000 మందికి విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంకే, కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన నాయకులు, హోసూరు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఫైట్ చేసాం అప్పుడు
చెప్పేసాను.